నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్దమయ్యాడు. సిద్దిపేట గణేష్ నగర్ హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు మట్టి వినాయకుడికి పూజలు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టిలో నిమజ్జనం చేశారు. 108 మట్టి కలశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. నవరాత్రులు పూజలు అందుకున్న విఘ్ననాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. సిద్దిపేటలో మట్టి వినాయకులు పూజించడం అనేది ఒక సాంప్రదాయకంగా వస్తుంది. మట్టి వినాయకులను పూజించడం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడం అనే లక్ష్యంతో కొనసాగుతుంది. ప్రధానంగా సిద్దిపేటలోని గణేష్ నగర్లోని హనుమాన్ దేవాలయంలో ఈసారి మట్టి వినాయకుని పూజించడమే కాకుండా నిమజ్జనాన్ని కూడా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. ప్రధానంగా 108 కలశాలు ఏర్పాటు చేసి కలశాలకు ప్రత్యేక పూజ చేసి ఆ కలశాలలోని వాటర్ ద్వారా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాంప్రదాయబద్ధంగా కొనసాగుతుంది అనేది ఇక్కడ పంతులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కొత్తగా శాస్త్రీయ పద్ధతిలో వినాయక నిమజ్జనాన్ని చేపడుతున్నారు, ఎలా చేస్తున్నారు, దీని ప్రతిష్టత ఏంటి? వినాయక చవితి అంటే ప్రకృతికి ఆనవాలమైనటువంటిది. ఈ యొక్క వినాయక నవరాత్రులు అంటే మనకు వర్షాకాలంలో వర్షం ప్రారంభమై చెరువులలో కన్నీ కొత్త నీరు ప్రవేశిస్తుంది. ఈ యొక్క ప్రవేశ సమయంలో అన్ని జలాలు కూడా చెరువులలోకి వచ్చి కలుషితమైపోతుంటాయి. పూర్వకాలంలో మనం చెరువులలో బావులు నీళ్ళు తాగేవాళ్ళం. ఈ వినాయకునికి అర్చించినటువంటి 21 ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకువెళ్ళి చెరువులో వేయడం వలన వాటర్ అంతా కూడా శుద్ధి జరుగుతుంది. అట్లా మనం పూర్వకాలంలో జరిగేది. ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా మృతి చెందుతున్నాయి. పంట పొలాల్లో పంటలు పండినటువంటి పంటలు మనం తినే అనారోగ్యాలకు పాల్పడుతున్నాం. కాబట్టి మనం పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని కాపాడు ఆధ్యాత్మికతను కూడా కాపాడాలని చెప్పి మేము ఈసారి వినాయకుని మట్టి వినాయకుని ఏర్పాటు చేశాము. దాన్ని కూడా మనం ఎక్కడికో బాజా భజంతులతో ఆ బాజా భజంతులు భజనలు పోయి ఇప్పుడు డీజే సాంగులతో వెళ్తున్నారు అట్లా కాకుండా భగవంతుని నామస్మరణ చేస్తూ ముఖ్యంగా మహిళలు అంటే శక్తి స్వరూపణులు. మహిళా ముఖం నుండి ఏదైతే మంత్రం కానీ మాట కానీ వస్తే అది చాలా శక్తివంతమై ఉంటుంది. ఆ మహిళలే వారు నామస్మరణతో ఇచ్చేసి వారి చేతుల మీదనే సిద్ధి వినాయకునికి 108 కలశాలతో 108 అనేది శుభకరమైనటువంటి 8+1 అంటే 9, 9 అనేది శుభ సూచకమైనటువంటి సంఖ్య. దాని ద్వారానే స్వామివారికి అభిషేకం చేసి ఆ స్వామివారిని ఇక్కడనే నిమజ్జనం చేసి ఆ మట్టిని అందరూ కూడా ప్రసాదంగా ఇచ్చి వారి ఇళ్లలో ఆ మట్టిని చెట్లలో కానీ దేంట్లోనే ఏర్పాటు చేసుకొని వినాయకుడు వారి ఇళ్లలో ఎప్పటి కూడా స్థిరంగా ఉండేటట్టు చేయాలని చెప్పి సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటిది జలం. జలం అంటేనే పవిత్రమైనటువంటిది. ఆ జలాన్ని మనం అన్ని మంత్రాలతో ఆవాహనం చేసి పవిత్ర జలాలన్నీ గోదావరి జలాలు అవన్నీ కూడా తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయాలని అనుకొని అట్లా ఆ మంత్ర ఉచ్చారణతో మరియు ఈ వీధుల గుండా మనము ఏదైతే శోభాయాత్ర చేశామో దాని ద్వారా కూడా ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా నామస్మరణ విని వారందరూ కూడా శుద్ధి అవుతారు. ఇది రాను ఏమైతే రాబోయే కాలంలో మన పిల్లలకు వేళ వినాయకుని పూజ చేయాలన్నా కూడా భజన అంటే ఇట్లా కాదు, భజనతో చేయొద్దు, డీజే సాంగులతో డ్యాన్సులతోనే చేయాలనే ఒక పిల్లలకు కూడా అట్లాంటిది ఏర్పడుతుంది. అది పోవాలి భావన ఇక్కడ నుంచి మొదలుపెట్టినాం. రాబోయే కాలంలో ఇది రాను అందరికి కూడా, ఎందుకంటే అందరు కూడా ఇష్టం అనిపించేది కొన్ని రోజుల తర్వాత ఇట్లా చేయడం పద్ధతి కాదని చెప్పి ఆ విధంగానే చేసేటువంటి చేయడానికి దాన్ని మేము ఏర్పాటు చేశాం. ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జనం అనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. సో ఇది శాస్త్రీయంగా ఎట్లాంటి ఉన్నది దీంట్లో అంటే మనం 9 రోజులు భగవంతుని ఆరాధన చేస్తాము. ఆరాధన చేసినటువంటి మట్టి ప్రతిమను మనం ఏం చేయాలంటే జలంతోనే దాన్ని ఇచ్చేయాలి. మనం ఏం చేస్తుంటే పూర్వకాలంలో చెరువులలో తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర 2, 3 పెడుతుంటుంది. అట్లా కాకుండా సార్ వేల వినాయకులు అవి కూడా పీఓపీతోని అనేక కలుషితమైనటువంటి రంగులతో తయారు చేస్తారు. అవి తీసుకుపోయి చెరువులు వేస్తే ఆ నీరంతా కూడా కలుషితమైపోతుంది. ఆ నీరు ఎప్పటికీ దాంట్లోనే ఉండదు, ఎక్కడికి వెళ్ళదు అది. కాబట్టి కలుషితమైపోయినటువంటి నీరు ద్వారా మనం అక్కడికి వెళ్తే ఆ వాయువు మనకు కూడా వచ్చి మనం కూడా అనారోగ్యాల పాలవుతాం. కాబట్టి ఎక్కడ ప్రతిష్ఠించిన వినాయకుడిని అక్కడ నిమజ్జనం చేయడమే శాస్త్రీయం. ఆ స్వామివారి ప్రతిమ ద్వారా వచ్చినటువంటి మృణ్మయం అంటే మట్టి అంతా కూడా భక్తులకు అందరికీ ప్రసాదంగా స్వామివారి శేషం ఏదైతే మిగిలిందో దాన్నే మనం ప్రసాదం అంటాం. ఆ ప్రసాదాన్ని అందరికి ఇస్తే వారి ఇళ్లలో చెట్లలో ఇంత మట్టి వేసుకుంటే తద్వారా స్వామివారు మనకు ఎల్లవేళలా మన గృహంలోనే ఉన్నట్టు భావన కలిగి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ ద్వారా వారందరికి శుభం చేకూరుతుంది. సో మనం మొత్తంగా చూస్తున్నాము సిద్దిపేటలో ఏది చేసినా సిద్దిపేటలో వినూత్నంగా చేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ప్రధానంగా అభివృద్ధిలో కావచ్చు, పర్యావరణ హితంలో కావచ్చు, అదేవిధంగా వినాయకుడిని కూడా ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జనం చేయడం ద్వారా శాస్త్రోక్తంగా నిమజ్జనం చేయడమే కాకుండా ఆ మట్టిని కూడా ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమానికైతే ఈ ఆలయం వారు స్వీకారం చుట్టారని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏవియనంద్.